ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో మీకు బాగా తెలుసండి దిలీప్ గారు. ఇష్యూ ఒకటి జరిగినప్పుడు అది ఎక్కువ కాకుండా మీరు తీసుకున్న జాగ్రత్త అనేది చాలా బాగుందండి. మీరు ఒప్పుకున్నారు ఏమని, ఒక ఇష్యూ అయితే జరిగింది, దాంతో నేను వేరే విధంగా చెప్పాను, జనాభాకి ఒక విధంగా కన్వర్ట్ అయ్యింది, సో నా తరపున సారీ అయితే మీరు చెప్పారు. మళ్ళా కూడా ఇంకొకటి కూడా అన్నారు, మీరు పూజలు చేసేటప్పుడు గాజులు అనేటివి, మంగళసూత్రం అనేటివి మా ఇంట్లో వాళ్ళు కూడా వేసుకుంటారు, అది మాకు కూడా తెలుసు, అది ఒక పద్ధతి కూడా అని చెప్పారు. ఈ విషయం అయితే నాకు చాలా బాగా నచ్చిందండి. మీరు ఏ ఇష్యూనైనా చాలా తొందరగా సాల్వ్ చేసుకుంటారు, కాకపోతే మీకు అనవసరమైన విషయాల్లోకి మీరు దూరకండి. మీ వరకు వచ్చిన ఇష్యూల్లోకి మీరు వాదించండి, మాట్లాడండి. మీకు అవసరం లేని ఇష్యూ గురించి మీరు వాదించి చెడ్డవద్దు దిలీప్ గారు, ఎందుకంటే మీరంటే ఒక గౌరవము, ఒక విలువ చాలామందికి ఉన్నాయి. ఎందుకంటే ఆడవాళ్ళని సపోర్ట్ చేస్తారని మీరు మాకు ఎప్పటి నుంచో తెలుసు, మీ వీడియోస్ చూస్తున్నాం కాబట్టి. మీరు చాలామందికి హెల్ప్ చేస్తారు, అలానే మీ వీడియోస్ చాలా చక్కగా కూడా ఉంటాయి. వ్యాపారం విషయం అంటారా, అది మీ పర్సనల్, మేము మాట్లాడకూడదు, కానీ ఇది మీరు అన్నారు కాబట్టి మీ విషయంలోకి మేము ఇన్వాల్వ్ అవ్వాల్సి వచ్చింది. కానీ లేకపోతే మేము అనాలని మాకు ఎప్పుడూ లేదండి. మేము కూడా మిమ్మల్ని ఏదైనా బాధ పెట్టుంటే సారీ దిలీప్ గారు. మీకున్నంత తెలివితేటలు, బిజినెస్ మైండ్ ఎవరికీ లేదండి, బిజినెస్ చాలా బాగా చేస్తారు మీరు. అలానే మీకు అవసరం లేని విషయాల్లో కూడా మీరు ఇన్వాల్వ్ అవ్వద్దండి, ఎక్కడ సపోర్ట్ చేయాలో వాళ్ళకి చేయండి అంతేగాని కొన్ని విషయాల్లోకి మీరు అస్సలు ఇన్వాల్వ్ అవ్వద్దు. మీకు వాళ్ళు శారీ ప్రమోషన్కి వచ్చినప్పుడు ప్రమోషన్ వరకే తీయండి, కానీ మీరు వేరే వాళ్ళ వీడియోస్ గురించి మీరు మాట్లాడాల్సిన అవసరం అస్సలు లేదండి. ఇంకొక విషయం అయితే మీరు ఒప్పుకున్నారు పూజలు చేసేటప్పుడు ఖచ్చితంగా గాజులు మంగళసూత్రం అనేది కంపల్సరీ అనేసి, మీ నుంచి ఇంకొంతమందికి కూడా చెప్పండి. సరేనా దిలీప్ గారు, చాలా చాలా థ్యాంక్స్ అండి. ఒక మంచి వీడియో తీసి జనాభాకి అయితే పెట్టారు మీరు. ఇష్యూని ఎక్కువ కాకుండా అంతటితో అయితే సాల్వ్ చేసుకున్నారు. మీరు ఫస్ట్లోనే ఎక్కువ మాట్లాడుకున్నా ఉంటే గురువు గారు కూడా ఒక వీడియో మీ గురించి పెట్టకపోయి ఉండేవాళ్ళే అనమాట. అనవసరంగా లేడీస్లో బ్యాడ్ అయిపోయారండి. కానీ మీరు ఎట్లాంటి వారు ఏంటి అనేది చాలామందికి తెలుసు, మీరేమీ సంజాయ్ చేసి చెప్పనవసరం లేదు ఎవరికి. ఈ మాత్రం వీడియో అన్నా మీరు చేసి పెట్టారు. కొంతమంది అయితే అహంతో అవి కూడా చెప్పలే కొంతమంది ఉన్నారు వీడియోస్, గురువుగారు చేసిన వాళ్ళ వీడియోస్లో. మీరు ఆ తప్పు చేయకుండా మీ తప్పును మీరు ఒప్పుకున్నారు, అది చాలా నచ్చిందండి నాకైతే. కామెంట్ చేసేవాళ్ళు కూడా దిలీప్ గారి గురించి బ్యాడ్గా కామెంట్ చేయొద్దండి, మీకేమనిపించిందో కూడా కామెంట్ చేయండి.